Hello everyone, this is N. Gopalakrishna, lecturer in MLT from Government Junior College, Vijayapuri North, Nagarjuna Sagar. Ee roju manam MLT first year paper 2 microbiology pathology subject lo unit 2 microscopy ane lesson gurchi nerchukundam. Introduction. The word microscope comes from the Latin word microscopium, which is derived from the Greek words micros and scopin. Its meaning, micros meaning small and scopin meaning to look at. Parichayam. Micros mariyu scopin anu Greek padamula nundi, microscopium anu Latin padamu udbhavinchinadi. Microscopium అను లాటిన్ పదము నుండి మైక్రోస్కోప్ అను పదము ఉద్భవించినది. డెఫినిషన్ ఆఫ్ మైక్రోస్కోపీ. ద స్టడీ ఆఫ్ మైక్రోస్కోప్స్ ఈజ్ కాల్డ్ మైక్రోస్కోపీ. మైక్రోస్కోపీ యొక్క నిర్వచనము, మైక్రోస్కోపుల గూర్చి అనగా సూక్ష్మ దర్శనుల గూర్చి అధ్యయనం చేయు శాస్త్రమును మైక్రోస్కోపీ అని అంటారు. నెక్స్ట్, ద డెఫినిషన్ ఆఫ్ మైక్రోస్కోప్. A specialized equipment which is used to observe microorganisms, cells, which cannot be seen with naked eye, etc. is called microscope. Microscope యొక్క నిర్వచనము, మానవ కంటితో చూడలేని సూక్ష్మజీవులు, కణములు మరియు కణభాగములు వంటి వాటిని చూచుటకు ఉపయోగించు ప్రత్యేక పరికరమును సూక్ష్మదర్శిని లేక మైక్రోస్కోప్ అని అంటారు. మైక్రోస్కోప్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎన్ ఎన్లార్జ్డ్ అండ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ ఇమేజెస్. ద డిగ్రీ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నిఫికేషన్. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉన్న వాటిని చూచుట కొరకు సూక్ష్మదర్శిని ఉపయోగిస్తారు. సూక్ష్మంగా ఉన్న వాటిని పెద్దగా చేసి చూపించు ధర్మమును మ్యాగ్నిఫికేషన్ పవర్ అని అంటారు. హిస్టరీ ఆఫ్ మైక్రోస్కోప్. ఆంటోని వాన్ లీవెన్హాక్ డెవలప్డ్ ఎ వెరీ హై మ్యాగ్నిఫికేషన్ సింపుల్ మైక్రోస్కోప్ ఇన్ ద 1670s అండ్ ఈజ్ ఆఫెన్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఎక్నాలజ్డ్ మైక్రోస్కోపిస్ట్ అండ్ మైక్రోబయాలజిస్ట్. ఆంటోని వాన్ లీవెన్హాక్ అను శాస్త్రవేత్త ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ పవర్ కలిగినటువంటి సింపుల్ మైక్రోస్కోప్ను 1670లో తయారు చేశాడు. వారు చేసిన సేవలకు గాను వారిని మైక్రోస్కోపిస్ట్ మరియు మైక్రోబయాలజిస్ట్ అని పిలుస్తారు. కాంపౌండ్ మైక్రోస్కోప్ వాజ్ ఇన్వెంటెడ్ బై జకారియస్ జాన్సన్ ఇన్ ద లేట్ 16th century. 16వ శతాబ్దపు చివరలో జకారియస్ జాన్సన్ అను శాస్త్రవేత్త సంయుక్త సూక్ష్మదర్శిని ప్రవేశపెట్టాడు. టైప్స్ ఆఫ్ మైక్రోస్కోప్స్ యూజ్డ్ ఇన్ ద మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. మైక్రోబయాలజీ ప్రయోగశాలలో ఉపయోగించు సూక్ష్మదర్శినులు. 1. సింపుల్ మైక్రోస్కోప్. 2. కాంపౌండ్ మైక్రోస్కోప్. 3. ఫ్లోరసెంట్ మైక్రోస్కోప్. 4. ఫేస్ కాంట్రాస్ట్ మైక్రోస్కోప్. 5. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైక్రోస్కోప్. ద మైక్రోస్కోప్ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ స్టెయిన్డ్ అండ్ అన్స్టెయిన్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై అండ్ టు ఐడెంటిఫై దెమ్. ద మైక్రోస్కోప్ మ్యాగ్నిఫైస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ టు బి విజువలైజ్డ్ త్రూ ఇట్. The laboratory microscope provides a magnification of 40, 100, 400 and 1000. Total magnification is obtained by multiplying the magnification of the objective with magnification of the eyepiece. Here we can write an equation. Total magnification is equal to magnification of eyepiece into magnification of the objective lens. మైక్రోస్కోప్ పనిచేయు సూత్రము.
స్టెయినింగ్ చేయబడిన మరియు చేయబడని సూక్ష్మజీవులను చూచుటకు మరియు గుర్తించుట కొరకు మైక్రోస్కోప్ను ఉపయోగిస్తారు. శాంపుల్లో ఉన్న సూక్ష్మజీవుల యొక్క ఇమేజ్ను మైక్రోస్కోప్ పెద్దదిగా చేసి చూపించును. ల్యాబొరేటరీలో ఉపయోగించు సాధారణ మైక్రోస్కోప్ ఈ క్రింది విధంగా మ్యాగ్నిఫికేషన్ పవర్ను చూపించును. 40, 100, 400 and 1000. ఒక మైక్రోస్కోప్ యొక్క మొత్తం మ్యాగ్నిఫికేషన్ పవర్ను ఈ క్రింది ఈక్వేషన్ ద్వారా పొందవచ్చును. ఐపీసీ యొక్క మ్యాగ్నిఫికేషన్ పవర్ ఇంటూ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క మ్యాగ్నిఫికేషన్ పవర్ చేయగా మనకు మొత్తం మ్యాగ్నిఫికేషన్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ అనేది తెలుస్తుంది. పార్ట్స్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. 1. స్టాండ్. 2. మెకానికల్ అడ్జస్ట్మెంట్. 3. ఆప్టిక్స్ ఆర్ ద లెన్స్. 1. స్టాండ్. The stand consists of the following. Tube. Tube supports objective and eyepiece. Body. It gives support to the tube. Arm. The microscope is held with the arm. It gives correct height and angle to the body and the tube. The stage has a pair of spring clips to hold the microslide. The substage holds the condenser lens with the iris diaphragm and a holder for fitting. The horse shoe shaped foot which supports the body of the microscope. 1. Stand. Stand ee krindi bhagamulanu kaligi undunu. Tube. Objective lens mariyu eyepiece laku aadharanni ichunu. Body. ఇది ట్యూబ్నకు ఆధారాన్నిచ్చును. నెక్స్ట్ ఆర్మ్. మైక్రోస్కోప్ను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంకు తరలించు సమయంలో ఈ ఆర్మ్ను పట్టుకుంటారు. ఆర్మ్ మైక్రోస్కోప్కు కరెక్ట్ హైట్ను సెట్ చేయుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్పెసిమెన్ స్టేజ్. ఇది మైక్రోస్లైడ్ను పట్టి ఉంచుటకు ఒక జత స్ప్రింగ్ క్లిప్లను కలిగి ఉండును. తర్వాత స్టేజ్ క్రింది భాగంలో కండెన్సర్ లెన్స్ మరియు ఐరిస్ డయాఫ్రమ్ ఉండును. తర్వాత హార్స్ షూ షేప్లో ఉన్న పాదము మైక్రోస్కోప్ స్థిరంగా నిలబడి ఉండుటకు సహాయపడును. 2. Mechanical adjustment. A. Course adjustment. Controlled by a pair of large knobs, one on each side of the body. It helps to decrease or increase distance between objective lens and specimen stage. B. Fine adjustment. Necessary for high power lenses and oil immersion lenses. It is controlled by two similar knobs on each side of the body. 2. Mechanical adjustment. A. Course adjustment. Rendu peddaga unna knobs sahayamto ee adjustment chestaru. Deeni valana objective lens ku mariyu specimen stage ku madhya duranni penchuta koraku ledha tagginchuta koraku upayogistaru. B. Fine adjustment. ఇది హై పవర్ లెన్సెస్ మరియు ఆయిల్ ఇమర్షన్ లెన్సెస్ ద్వారా చూసినప్పుడు వీటిని ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించడం వలన ఫైన్ పిక్చర్ను చూడగలం. C. Draw tube used for adjusting distance between objective and eyepiece. సి డ్రా ట్యూబ్. దీనిని ఆబ్జెక్టివ్ లెన్స్ మరియు ఐపీస్ల మధ్య దూరాన్ని తగ్గించుటకు లేదా పెంచుట కొరకు ఉపయోగిస్తారు. డి ఇంక్లినేషన్. ఆర్మ్ ఈజ్ టిల్టెడ్ అపాన్ ద ఫుట్ బై ఎ ఫింగర్.
ఈ కండెన్సర్ అడ్జస్ట్మెంట్స్. ద కండెన్సర్ ఈజ్ ఫోకస్డ్ బై రొటేటింగ్ ఏ నాబ్ బిలో ద స్టేజ్. ఈ కండెన్సర్ అడ్జస్ట్మెంట్ స్పెసిమెన్ స్టేజ్ క్రింద ఉన్న ఒక నాబ్ సహాయంతో దీనిని సరిచేయవచ్చును. ఎఫ్ అపర్చర్ అడ్జస్ట్మెంట్. దిస్ ఈజ్ డన్ బై ఐరిస్ డయాఫ్రమ్. కండెన్సర్ లోపల ఉండే ఐరిస్ డయాఫ్రమ్ను అడ్జస్ట్ చేయడం ద్వారా దీన్ని సరిచేయగలరు. జి స్టేజ్. ఇట్ హ్యాస్ ద నాబ్స్ ఫర్ టూఫ్ అండ్ ప్రో సైడ్ టు సైడ్ మూమెంట్స్ ఆఫ్ ద స్లైడ్ ఓవర్ ద స్టేజ్. నెక్స్ట్ స్టేజ్. జి స్టేజ్. దీని కొరకు ప్రత్యేకంగా ఉన్న నాబ్స్ సహాయంతో స్టేజ్ పై ఉన్న స్లైడ్ను ముందుకు వెనుకకు లేదా ఎడమవైపుకు కుడివైపుకు సరిచేయుటకు ఉపయోగిస్తారు. నంబర్ 3. ఆప్టిక్స్ ఆర్ లెన్సెస్. ఫస్ట్ ఐపీస్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఆక్యులర్. హియర్ ద మైక్రోస్కోపిస్ట్ అప్లైస్ హిజ్ ఐ. దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ టూ లెన్సెస్, అప్పర్ ఐ లెన్స్ అండ్ లోవర్ ఫీల్డ్ లెన్స్. ద మ్యాగ్నిఫయింగ్ పవర్ ఆఫ్ ద ఐపీస్ ఈజ్ మార్క్డ్ ఆన్ ఇట్ అండ్ కామన్లీ యూజ్డ్ ఆర్ 5x, 10x, and 15x. నెంబర్ 3. కటకములు. ముందుగా ఐపీస్. దీనినే ఆక్యులర్ అని కూడా అంటారు. దీని వద్ద మైక్రోస్కోపిస్ట్ తన యొక్క నేత్రమును ఉంచి గమనిస్తాడు. ఐపీస్లో రెండు లెన్సెస్ ఉంటాయి. ఒకటి అప్పర్ ఐ లెన్స్, రెండవది లోవర్ ఫీల్డ్ లెన్స్. సాధారణంగా ఐపీస్ ఈ క్రింది మ్యాగ్నిఫికేషన్ పవర్లను కలిగి ఉండును. అవి 5x, 10x, మరియు 15x. మైక్రోస్కోప్ కలిగి ఉన్న ఐపీస్ యొక్క మ్యాగ్నిఫికేషన్ పవర్ దానిపైన మార్క్ చేయబడి ఉంటుంది. ఐపీస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆక్యులర్. ఐపీస్ను ఆక్యులర్ అని కూడా పిలుస్తారు. మైక్రోస్కోప్ విచ్ హ్యాస్ సింగిల్ ఐపీస్ ఆర్ ఆక్యులర్ ఈజ్ కాల్డ్ మోనాక్యులర్ మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ ఒకే ఒక ఐపీస్ను కలిగి ఉన్నట్లయితే దానిని మోనాక్యులర్ మైక్రోస్కోప్ అని అంటారు. మైక్రోస్కోప్ విచ్ హ్యాస్ టూ ఐపీసెస్ ఆర్ ఆక్యులర్స్ ఈజ్ కాల్డ్ బైనాక్యులర్ మైక్రోస్కోప్. రెండు ఐపీస్లను కలిగి ఉన్న సూక్ష్మదర్శిని బైనాక్యులర్ మైక్రోస్కోప్ అని అంటారు. మైక్రోస్కోప్ విచ్ హ్యాస్ త్రీ ఐపీసెస్ ఆర్ ఆక్యులర్స్ ఈజ్ కాల్డ్ ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్. మూడు ఐపీస్లను కలిగి ఉన్న మైక్రోస్కోప్ను ట్రైనాక్యులర్ మైక్రోస్కోప్ అని అంటారు. పైన చూపించిన చిత్రంలో మనం వాటిని చూడవచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్. దీస్ ఆర్ ప్రజెంట్ జస్ట్ అబౌవ్ ద స్పెసిమెన్ స్టేజ్. మోస్ట్ ఆఫ్ ద మైక్రోస్కోప్స్ కంటెయిన్ త్రీ ఆబ్జెక్టివ్ లెన్సెస్ విత్ డిఫరెంట్ మ్యాగ్నిఫికేషన్ పవర్. దే ఆర్ లో పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్ 10x, హై పవర్ ఆబ్జెక్టివ్ లెన్స్ 45x, ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్ లెన్స్ 100x. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ లెన్స్. దీనిని వస్తు కటకము అని కూడా అంటారు. ఆబ్జెక్టివ్ లెన్స్ మైక్రోస్కోప్ యొక్క స్పెసిమెన్ స్టేజ్కు పైభాగంలో అమరియుండును. అనేక మైక్రోస్కోప్లు మూడు వేర్వేరు రకాల మ్యాగ్నిఫికేషన్ పవర్ కలిగినటువంటి ఆబ్జెక్టివ్ లెన్స్ను కలిగి ఉండును. అవి 10x, 45x, మరియు 100x. ఈ క్రింది చిత్రంలో మనం గమనించవచ్చును. న్యూమరికల్ అపర్చర్. ద లైట్ పాసెస్ త్రూ దిస్ లెన్స్ అండ్ మేక్స్ ద ఇమేజ్ విజిబుల్. ద గ్రేటర్ ద న్యూమరికల్ అపర్చర్ గ్రేటర్ ద రిజాల్వింగ్ పవర్. ద గ్రేటర్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ద క్లియర్ ఇమేజ్. న్యూమరికల్ అపర్చర్. కాంతి ఈ కటకము గుండా ప్రసరిస్తుంది మరియు ఇమేజ్ స్పష్టంగా కనిపించుటకు దోహదపడుతుంది. న్యూమరికల్ అపర్చర్
ఎక్కువగా ఉంటే రిజాల్వింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. రిజాల్వింగ్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్స్. దీస్ ఆర్ యూజ్డ్ టు అవాయిడ్ బెండింగ్ ఆఫ్ ద లైట్ బీమ్ బై యూజింగ్ సిడార్ వుడ్ ఆయిల్ ఆర్ లిక్విడ్ పారాఫిన్. ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్ ఇంక్రీజెస్ ద రిజాల్వింగ్ పవర్ బై కన్వర్సింగ్ మోర్ లైట్ రేస్ విచ్ ఆర్ లాస్ట్ బై రిఫ్రాక్షన్ వెన్ ఎ డ్రై ఆబ్జెక్టివ్ ఈజ్ యూజ్డ్. నెక్స్ట్ ఆయిల్ ఇమర్షన్. ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్స్ను ఉపయోగించడం వలన లైట్ బీమ్ బెండింగ్ అగుటను నివారించవచ్చును. దీని కొరకు సిడార్ వుడ్ ఆయిల్ లేదా లిక్విడ్ పారాఫిన్ను ఉపయోగిస్తారు. ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్స్ ఉపయోగించడం వలన రిజాల్వింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది మరియు ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. కండెన్సర్ అండ్ ఐరిస్ డయాఫ్రమ్. దిస్ ఈజ్ ఎ లార్జ్ లెన్స్ మౌంటెడ్ బిలో ద స్టేజ్ విత్ అన్ ఐరిస్ డయాఫ్రమ్. ఇట్ డెలివర్స్ ద లైట్ బీమ్ టు ద ఆబ్జెక్టివ్ ఎట్ అన్ యాంగిల్. ఐరిస్ డయాఫ్రమ్ ఈజ్ within the condenser and is used to increase or decrease the amount of light by increasing or decreasing the angle. Condenser మరియు iris diaphragm. Specimen stage క్రింద పెద్దగా ఉన్న కటకముతో నిర్మితమైన భాగము కండెన్సర్. ఇందులో iris diaphragm అమరి ఉంటుంది. ఆబ్జెక్టివ్ పై కాంతిని ప్రసరించుటకు కండెన్సర్ ఉపయోగపడును. కండెన్సర్ లోపల ఐరిస్ డయాఫ్రమ్ అమరి ఉంటుంది. ఈ ఐరిస్ డయాఫ్రమ్ కావలసిన లైటింగ్ను పెంచుట కొరకు మరియు తగ్గించుట కొరకు ఉపయోగిస్తారు. మిర్రర్. ఇట్ ఈస్ ప్లేస్డ్ బిలో ద కండెన్సర్ అండ్ ఐరిస్. ఇట్ కెన్ బి టర్న్డ్ ఇన్ ఎనీ డైరెక్షన్ and it reflects the light beam from the source to iris and condenser. It has two mirrors mounted back to back, one plane and the other concave. The plane mirror is used in the presence of condenser to see stained smears. The concave mirror is used without condenser to see unstained smears. Mirror, darpanam. కండెన్సర్ మరియు ఐరిస్ డయాఫ్రమ్ క్రింది భాగంలో దర్పణము అమరి ఉండును. ఇది కావలసిన వైపుకు టర్నింగ్ చేయుట కొరకు వీలుగా అమరి ఉండును మరియు కాంతిని పరావర్తనం చెందించుట కొరకు ఈ దర్పణమును ఉపయోగిస్తారు. ఈ మిర్రర్ రెండు రకాల దర్పణాలను కలిగి ఉండును. ఒకటి సమతలంగా ఉన్నది, మరొకటి పుటాకారంలో ఉన్నది. సమతలముగా ఉన్న దర్పణమును ఉపయోగించి కండెన్సర్ సహాయంతో స్టెయినింగ్ చేయబడిన స్మియర్లను చూచుట కొరకు ఉపయోగిస్తారు. పుటాకారంలో ఉన్న దర్పణమును ఉపయోగించి స్టెయినింగ్ చేయబడని అనగా అన్స్టెయిన్డ్ స్మియర్స్ను చూచుట కొరకు ఉపయోగిస్తారు. లైట్ సోర్స్. నెంబర్ 1, డే లైట్. ద మైక్రోస్కోప్ షుడ్ నాట్ బి ప్లేస్డ్ ఇన్ డైరెక్ట్ సన్లైట్ బట్ It should be kept on a table near a window. The light is adjusted by the diaphragm and the concave mirror. Next, electric light. A lamp is built internally below the stage into the microscope. Velugu nidhi. Daylight. Anaga Surya Rashmi. Microscope no direct ga sunlight lo ఉంచకూడదు, అనగా ఎండలో పెట్టకూడదు. ఒక టేబుల్పై ఉంచి అది కిటికీకి దగ్గరగా ఉండు విధంగా ఏర్పాటు చేసుకోవాలను. ఐరిస్ డయాఫ్రమ్ మరియు పుటాకార దర్పణంను ఉపయోగించి కాంతిని పరావర్తనం చెందించవలను. నెక్స్ట్ ఎలక్ట్రిక్ లైట్, విద్యుత్ దీపము. కొన్ని మైక్రోస్కోప్లలో స్పెసిమెన్ స్టేజ్ క్రింద ఈ లైట్ అమర్చబడి ఉండును. వర్కింగ్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. దిస్ కాన్స్టిట్యూట్స్ ద ఫాలోయింగ్ స్టెప్స్. నెంబర్ 1, సెట్టింగ్ ఆఫ్ ద మైక్రోస్కోప్. నెంబర్ 2, ఫోకసింగ్ ద ఆబ్జెక్ట్.
నెంబర్ 1 సెట్టింగ్ ఆఫ్ ద మైక్రోస్కోప్ పొజిషనింగ్ ఆఫ్ ద మైక్రోస్కోప్ ద మైక్రోస్కోప్ షుడ్ బి కెప్ట్ నియర్ ఎ విండో ఎట్ ఎ సూటబుల్ హైట్ ఫిట్టింగ్ ద యాక్సెసరీస్ ఆఫ్ ద మైక్రోస్కోప్ ఆల్ ద యాక్సెసరీస్ ఆర్ పార్ట్స్ ఆఫ్ మైక్రోస్కోప్ షుడ్ బి ఫిట్ పర్ఫెక్ట్లీ పొజిషనింగ్ ద ల్యాంప్ The lamp should be in 20 centimeters in front and 45 degrees angle. Preliminary adjustment of the mirror. The adjustment should be done for suitable light. Centering the condenser. The adjustment by its screw. Adjustment of the diaphragm. This adjustment should be done for better light. Adjustment of the eyepiece for better vision. సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేయు విధానము. ఇందులో రెండు దశలు కలవు. ఒకటి, సెట్టింగ్ ఆఫ్ ద మైక్రోస్కోప్, అనగా మైక్రోస్కోప్ను సెట్టింగ్ చేయుట. ఫోకసింగ్ ద ఆబ్జెక్ట్, అనగా ఆబ్జెక్ట్ లేదా శాంపుల్ను ఫోకసింగ్ చేయుట. నెంబర్ 1, సెట్టింగ్ ఆఫ్ ద మైక్రోస్కోప్, మైక్రోస్కోప్ను సెట్టింగ్ చేయుట. దానిలో ముందుగా పొజిషనింగ్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ను విండోకి దగ్గరగా, అనగా కిటికీకి దగ్గరగా ఒక టేబుల్పై సరిపోయేంత హైటులో అమర్చవలను. ఫిట్టింగ్ ద యాక్సెసరీస్ ఆఫ్ ద మైక్రోస్కోప్, మైక్రోస్కోప్ యొక్క అన్ని భాగాలను పర్ఫెక్ట్గా, అనగా టైట్గా బిగించవలను. మరియు దానికి ఉన్నటువంటి ల్యాంప్ను 20 సెంటీమీటర్లు ముందుగా ఉండేటట్లు మరియు 45 డిగ్రీల కోణంలో ఉండేలా అమర్చవలను. మైక్రోస్కోప్కు ఉన్నటువంటి దర్పణము మిర్రర్ను మనకి అవసరమైనంత కాంతి వచ్చే విధంగా సరిచేయవలెను. కండెన్సర్కి ఉన్న స్క్రూ సహాయంతో కండెన్సర్ నుండి మనకు కావలసినంత లైటింగ్ వచ్చే విధంగా సెట్ చేయవలెను. మనకు అవసరమైనంత కాంతిని పొందుట కొరకు ఐరిస్ డయాఫ్రామ్ను సరిచేయవలెను. చివరగా ఐపీస్లను కూడా మనకు మంచి ఇమేజ్ వచ్చే వరకు సరి చేయవలను. నెంబర్ 2, ఫోకసింగ్ ద ఆబ్జెక్ట్. ఫోకసింగ్ ద ఆబ్జెక్టివ్ కన్సిస్ట్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఆబ్జెక్ట్ను, అనగా శాంపుల్ను ఫోకసింగ్ చేయట్లో ఈ క్రింది దశలు కలవు. యూజ్ ఆఫ్ లో పవర్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ 10x. లో పవర్ ఆబ్జెక్టివ్, అనగా 10x ఆబ్జెక్టివ్ లెన్స్ను ఉపయోగించుట. యూజ్ ఆఫ్ హై పవర్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ 45x. హై పవర్ ఆబ్జెక్టివ్ను ఉపయోగించుట, అనగా 45x. యూజ్ ఆఫ్ ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ 100x. ఆయిల్ ఇమర్షన్ లేదా 100x ఆబ్జెక్టివ్ లెన్స్ను ఉపయోగించుట. కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయుట కొరకు ఈ క్రింది దశలు పాటించవలను. రిక్వైర్మెంట్స్ కావలసినవి, టిష్యూ పేపర్ లేదా లినెన్ క్లాత్, జైలిన్, పెట్రోలియం జెల్లీ, ఫైన్ పెయింట్ బ్రష్ మరియు ప్లాస్టిక్ కవర్. క్లీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, ఆబ్జెక్టివ్ లెన్స్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయవలను. క్లీనింగ్ ఆఫ్ ఐపీసెస్, ఐపీస్లను శుభ్రపరచవలను. దాని కొరకు సాఫ్ట్ క్లాత్ను, టిష్యూ పేపర్ మరియు బ్రష్ను ఉపయోగించవలను. క్లీనింగ్ ఆఫ్ ద కండెన్సర్ అండ్ మిర్రర్, మిర్రర్ను మరియు కండెన్సర్ను శుభ్రం చేయవలను. దాని కొరకు జైలిన్ లేదా ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. క్లీనింగ్ ద సపోర్ట్ అండ్ ద స్టేజ్, స్టేజ్ను మరియు సపోర్ట్ హ్యాండిల్ను శుభ్రం చేయవలను. దాని కొరకు పెట్రోలియం జెల్లీ విత్ లెదర్ ఆర్ సాఫ్ట్ క్లాత్, మెత్తగా ఉన్న క్లాత్ను ఉపయోగించి చేయవలను. నెక్స్ట్, ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ ప్రిన్సిపల్. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లోరోసెన్స్. దిస్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ అల్ట్రావైలెట్ లైట్ విచ్ స్ట్రైక్స్
the fluorescent substances and visible light is emitted. This method causes illumination of microorganisms which are stained with fluorescent dyes, which converts ultraviolet light into visible light by lightening their wavelength. A special filter is used to remove all unwanted fluorescent light. The second filter is placed above the eyepiece to prevent the damage to the eye by UV light. రేడియో ధార్మికత సూత్రం ఆధారంగా ఈ మైక్రోస్కోప్ పనిచేయును. ఈ మైక్రోస్కోప్లో ఉండే ఒక ప్రత్యేకమైన ఫిల్టరు అనవసరంగా ఉన్న రేడియోధార్మిక కిరణాలను ఫిల్టర్ చేసి, మరి యొక్క ఫిల్టరు ఐపీస్కి దగ్గరగా ఉన్న ఈ ఫిల్టరు మన కంటికి హాని కలిగించే కిరణాలను ఫిల్టర్ చేసి ఇమేజ్ స్పష్టంగా కనిపించుటకు దోహదపడును. ఈ చిత్రంలో రేడియోధార్మిక కోటింగ్ వేయబడిన సూక్ష్మజీవులను చూడవచ్చును. కన్స్ట్రక్షన్. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ యొక్క నిర్మాణము. ఈ క్రింది భాగాలను ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ కలిగి ఉంటును. ఎ ఫ్లోరోసెంట్ ల్యాంప్, నెంబర్ 2 ఎ బ్లూ ఫిల్టర్, నెంబర్ 3 ఎల్లో ఫిల్టర్, నెంబర్ 4 ఎన్ ఇమర్షన్ డార్క్ గ్రౌండ్ కండెన్సర్, నెంబర్ 5 నాన్ ఫ్లోరోసెంట్ ఇమర్షన్ ఆయిల్. యూజెస్ ఆఫ్ ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ వలన ఈ క్రింది ఉపయోగాలు కలవు. ఐడెంటిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్లోరోసెంట్ యాంటీబాడీ టెక్నిక్స్, హిస్టోపెథాలజీ అండ్ సైటోజెనిసిస్. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ ప్రిన్సిపల్ టు వ్యూ ఎ స్పెసిమన్ in dark field, an opaque disc is placed underneath the condenser lens so that only light that is scattered by objects on the slide can reach the eye instead of coming up through the specimen. The light is reflected by particles on the slide. Sutram. Condenser nu sari cheyatu dwara kaanti teevratanu tagginchi takkuva kaanti prasarinchela sari chesi ఆ కాంతి సూక్ష్మజీవులపై మాత్రమే పడి బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్గాను సూక్ష్మజీవులు అనగా మైక్రో ఆర్గానిజమ్స్ మాత్రమే కాంతివంతంగా కనిపించును. కన్స్ట్రక్షన్ ఆఫ్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. నెంబర్ 1 ఎ సర్క్యులర్ ల్యాంప్, ఫనెల్ ఆర్ ఐరిస్ డయాఫ్రమ్ విచ్ ఫిట్స్ ఇన్ టు ద ఆయిల్ ఇమర్షన్ ఆబ్జెక్టివ్. ఎ స్పెషల్ కండెన్సర్ విత్ ఎ డార్క్ స్పాట్. నెంబర్ 3 a good source of illumination, example carbon arc lamp. Uses of dark field microscope. It is used to observe very minute organisms like Treponema pallidum. Dark field microscope యొక్క ఉపయోగాలు అతి సూక్ష్మంగా ఉన్న సూక్ష్మజీవులను గమనించుట కొరకు డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ను ఉపయోగిస్తారు. ఉదాహరణ ట్రిపోనిమా ప్యాలిడమ్. డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్లో మీరు నేర్చుకోవలసిన కొన్ని ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. నెంబర్ 1 రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. సంయుక్త సూక్ష్మదర్శిని పనిచేయు సూత్రమును వ్రాయము. నెంబర్ 2 రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ పనిచేయు సూత్రమును వ్రాయము. నెంబర్ 3 రైట్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ మైక్రోస్కోప్స్ యూజ్డ్ ఇన్ ద మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. మైక్రోబయాలజీ ప్రయోగశాలలో ఉపయోగించు వివిధ రకాల సూక్ష్మదర్శినుల పేర్లు తెలుపుము. నెంబర్ 4 రైట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ యొక్క సూత్రమును వ్రాయము. నెంబర్ 5 రైట్ ద యూజెస్ ఆఫ్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్. డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ యొక్క ఉపయోగాలను తెలుపుము. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. రైట్ ద కన్స్ట్రక్షన్, కేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాంపౌండ్ మైక్రోస్కోప్. సంయుక్త సూక్ష్మదర్శిని యొక్క నిర్మాణము, జాగ్రత్త నిర్వహణ గురించి వివరించము. రైట్ అబౌట్ ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్. ఫ్లోరోసెంట్ మైక్రోస్కోప్ గురించి వివరించము. రైట్ అబౌట్ డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్.
డార్క్ ఫీల్డ్ మైక్రోస్కోప్ గురించి వివరించారు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.